నాలుగవ తరగతి తెలుగు నాలుగవ పాఠం పరివర్తన డే 5 ఐదవ రోజు శుభోదయం పిల్లలు నిన్న మనం కొన్ని ప్రశ్నలు అయితే చూసుకున్నాం కదమ్మా ఇప్పుడు చూడండి చదవడం వ్యక్తపరచడం కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి పేరా చదవమంటున్నాడు ఆ పేరా మీకు ఎంత బాగా మీరు చదువుకుంటే మీరు అంత బాగా ప్రశ్నలకు జవాబులు రాయగలరు అర్థమవుతుందా పేరా చూడండి అమ్మా రాము బడికి వెళ్లకుండా తోటలోకి ఆడుకోవడానికి వెళ్ళాడు అక్కడ కాకి చీమలు కనిపించాయి కాకి కాకి మనం ఆడుకుందామా అని అడిగాడు దానికి కాకి అయ్యో బాబు రానున్నది వానాకాలం అసలే నాకు గూడు లేదు ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను నాకు చాలా పని ఉంది నీతో ఆడటం కుదరదు అని ఎగిరిపోయింది చీమా చీమా మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు బాబు రానున్నది వానాకాలం ఇప్పుడు గింజ సేకరించుకోకపోతే రాబోయే కాలంలో సుఖపడలేము అని గింజను మోసుకుపోయింది అదేంటి నాతో ఎవ్వరూ ఆడుకోవడానికి రావటం లేదని రాము ఆలోచించసాగాడు ఇక్కడ ఆలోచించసాగాడు పక్కన ప్రశ్నార్థకం ఉండకూడదు ఆశ్చర్యార్థకం ఉండాలి పొరపాటున మీకు అక్కడ ప్రశ్నార్థకం ఇచ్చాడు ఏమ్మా అక్కడ ప్రశ్నార్థకం కాదు సరేనా ఇక్కడ పేరా చదివారు కదా ఇప్పుడు ప్రశ్నలు చూసుకుందామా కాకి చీమ మొదటి ప్రశ్న చూడండి అమ్మా కాకి చీమ రాముతో ఆడుకోవడానికి ఇష్టపడ్డాయా ఎందుకు ఇష్టపడ్డాయా అవి రెండు ఆడుకోవడానికి ఇష్టపడ్డాయా చూడండి జవాబు ఇష్టపడలేదు ఇష్టపడ్డాయా అవి ఇష్టపడలేదు ఎందువలనంటే కాకి చీమకు చాలా పనులు ఉన్నాయి అంతే కదా వాటికి వాటి పనులు ఉన్నాయి కదా అంతే రాశాం మనం ఇష్టపడలేదు ఎందువలనంటే కాకి చీమకు చాలా పనులు ఉన్నాయి తర్వాత ప్రశ్న చూడండి రెండవ ప్రశ్న కాకి చీమ రాబోయే ఏ కాలం కోసం భయపడుతున్నాయి ఎందుకు ఏ కాలం కోసం భయపడుతున్నాయి ఎందుకు భయపడుతున్నాయి అని అడుగుతున్నాడు చూడండి జవాబు వానాకాలం వస్తుందని భయపడుతున్నాయి మీరు రాసేటప్పుడు అంటే నాకు ఇక్కడ ప్లేస్ కరెక్ట్ గా లేదు కాబట్టి నేను ఇలా రాశాను మీరు ఇలా కూడా రాయొచ్చు కాకి చీమ వానాకాలం కోసం భయపడుతున్నాయి అని రాయొచ్చు సరేనమ్మా నేను ఇంకా సరిపోదని నేను అక్కడ అలా రాయటం జరగలేదు వానాకాలం వస్తుందని భయపడుతున్నాయి ఎందువలనంటే ఎందుకు అని కూడా అడిగారు కదా మరి ఎందుకు అన్నదానికి కూడా మనం సమాధానం రాయాలి కదా ఎందువలనంటే ఈ కాలము వస్తే గూడు కట్టుకోవటం ఆహారం సేకరించటం కుదరదు కదా గూడు ఎవరికి కావాలి గూడు కాకికి కావాలి కాబట్టి గూడు కట్టుకోవటం అని రాశాం ఆహారం ఎవరికి కావాలి చీమ ఆహారం ముందు నుంచి సేకరించుకుంటుంది కాబట్టి దానికోసమని ఇక్కడ కాకి చీమని ఇచ్చాడు కాబట్టి ఎందుకు అని అడిగాడు కాబట్టి రెండింటి కోసం మనం జవాబు రాయాలి కాబట్టి మనం ఈ విధంగా రాయవలసి వచ్చింది గూడు కట్టుకోవటం కామా పెట్టాను గమనించారా ఆహారం సేకరించటం కుదరదు కదా గూడు కట్టుకోవటము కుదరదు ఆహారం సేకరించడం కుదరదు అందుకని అవి వానాకాలం అంటే భయపడుతున్నాయి అర్థమైందా అమ్మా తర్వాత చూడండి ఆత్రం ఆత్రంగా పదానికి అర్థం రాయండి ఆత్రంగా అడిగాడు అని ఉంది కదా ఆత్రం అంటే ఏంటి ఆత్రం అంటే తొందర అని అర్థం ఆత్రం అంటే తొందర అని అర్థం ఆత్రం అంటే తొందర అని అర్థం తర్వాత ప్రశ్న చూడండి రాముతో కాకి చీమ ఆటలు ఆడుతూ కాలం గడిపేస్తే ఏమవుతుంది అంటే అవి గూడు కట్టుకోకుండా ఇది ఆహారం సేకరించకుండా ఉంటే ఏమవుతుంది అని అడుగుతున్నాడు కాకి ఉండటానికి గూడు ఉండదు చీమకు తినటానికి గింజ ఉండదు అంతే కదా కాకి గూడు ఉండదు చీమకి గింజలు ఉండవు అదే రాశాం మనం ఇక్కడ కాకి ఉండడానికి గూడు ఉండదు చీమకు తినడానికి గింజ ఉండదు మీరు ఇలా పేరా చదివి రాయాలి అంటే ఆ పేరాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి కూడా ఉండాలి మీకు
ఎప్పుడైతే మీకు ఆ పేర బాగా అర్థమవుతుందో అప్పుడే ప్రశ్నకు మీరు సరైన సమాధానాన్ని రాయగలుగుతారు. అర్థమైందా అమ్మా? తర్వాత చూడండి, కాకి చీమ మాటల ద్వారా రాము ఏమి ఆలోచించి ఉంటాడు? ఏమని ఆలోచించాడు? అవి రెండు మాటలు మాట్లాడాయి కదా, ఏమని ఆలోచించాడు చూడండి. ఏమని ఆలోచించుంటాడు? కాకి చీమ తమ పనులు తాము చేసుకుంటున్నాయి, మరి నేనెందుకు చదువుకోకుండా నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను అని ఆలోచించి ఉంటాడు. అంతే కదా, వాటి పనులు అవి చేసుకుంటున్నాయి, వాటి పనులు అవి పూర్తి చేసుకుంటున్నాయి, మరి రాము ఎందుకు తన పని తను చేసుకోవట్లేదు? ఏంటి తన పని? తన పని చదువుకోవటం కదా. మరి నేనెందుకు చదువుకోకుండా నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను అని ఆలోచించుంటాడు. అంతే కదమ్మా? అది రాసుకోండి అమ్మ, చక్కగా ప్రశ్న జవాబులు ఎటువంటి తప్పులు లేకుండా రాసుకోండి. తర్వాత చూడండి, పాఠంలోని అనుకరణ పదాలు గుర్తించి రాయండి. ఇలాంటి మరికొన్ని పదాలు రాయండి. అనుకరణ పదాలు, అనుకరణ పదాలు అంటే ఒకేలాగా పలికే రెండు పదములు అన్నమాట. ఇక్కడ చూడండి, గలగల గలగల అనుకరణ పదాలు అంటే ఒకే రకంగా పలికేవి రెండు సార్లు వస్తాయి, వాటిని అనుకరణ పదాలు అంటారు. గలగల ఇలాంటివి కొన్ని మనకి పాఠంలో వచ్చాయి, అలాంటివి మరికొన్ని రాయమంటున్నారు. చూడండి, కిలకిల, టపటప, సలసల, పటపట, కరకర, గిలగిల. చూడండి రాయటం, కిలకిల రావాలో అంటారు పక్షులు, టపటప పడుతున్నాయి చినుకులు అంట, సలసల మరుగుతున్నాయి అంటాం, పటపట పళ్ళు కొరుకుతున్నారు అంటాం, కరకరమని నములుతున్నారు అంటారు, గిలగలా కుట్టుకుంటున్నారు అంటామా? మనం ఈ పదాలన్నీ వాక్యాలను ఉపయోగిస్తామా ఉపయోగించమా? ఉపయోగిస్తాం కదా. ఈ వీటిని అనుకరణ పదాలు అంటారు. అనుకరణ పదాలు అంటే ఒకే రకంగా అనిపించే రెండు పదములు కలిపి రాయటాన్ని అనుకరణ పదాలు అంట. కిలకిల, కిలాకిల రెండు సార్లు వచ్చింది, పటాపట రెండు సార్లు, టపాటప రెండు సార్లు, కరాకర రెండు సార్లు, సలాసల రెండు సార్లు, గిలాకిల రెండు సార్లు. అర్థమైందా? ఇలాంటి పదాలే మీకు ఇంకా వచ్చుంటే అవి కూడా రాయటానికి ప్రయత్నించండి. సరేనమ్మా? ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదములు అమ్మా. మరికొన్ని పదాలు ఉన్నాయి చూద్దామమ్మా. మిలమిల, మిలమిల విరిసిపోతుంది అంటాం కదా, చకచకా నడుస్తున్నాడు అంటాం, చకచక పక్క పక్క నవ్వుతున్నారంటాం, పక్క పక్క. సరేనమ్మా? ఇలాంటివే మీరు మరికొన్ని రాయండి. ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదాలు.